హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండే i10 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా MNM కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్లు అయితే రావండి. ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు వస్తుంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తేనే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. 2013 కారు, 78,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కాస్ట్ ఇప్పుడే చెప్తున్నాను, డీటెయిల్ కూడా డీటెయిల్డ్గా అయితే చెప్తాను. కార్ కాస్ట్ వచ్చేసి 2,25,000 రూపాయలు. ఇదే ఫిక్స్డ్ రేట్ అండి. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఈ రేటుకి ఢిల్లీలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బండి అయితే దొరకదండి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2013 కారు దాదాపుగా 3,30,000 నుంచి 3,50,000 మధ్యలో i10 కార్లు అయితే ఉన్నాయి. 2013 మోడల్ ఫ్రెండ్స్. ఇక 2,25,000 రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హుండే i10 మ్యాగ్నా వేరియంట్ అండి. 2013 కార్ అండి. 2028 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు 78,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రేటింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తానండి. విత్ ఇన్వాయిస్ కూడా ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ అండి, ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 60 నుంచి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. టైర్స్ 60 నుంచి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కాదు, పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. ఈ కీని ఎంట్రీ చేసి స్టార్ట్ చేయాలి. కీని ఎంట్రీ చేసి ఈ కార్కి డోర్ అనేది లాక్ చేయాల్సి ఉంటుంది, అన్లాక్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్ అనేది కామన్ అండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట్ల గీతలు పడితే టచ్అప్ అనేది కామన్ అండి. ఫ్రెండ్స్, పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే కారు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 2,25,000 రూపాయలు చెప్తున్నారు. ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే లేదండి. ఫ్రెండ్స్, ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చూడొచ్చండి. హుండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 1 చూసుకున్నట్లయితే 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మైనర్గా ఉన్నాయండి, చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎటువంటి బెండింగ్ అయితే లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 1 టైర్ అయితే ఉంది. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క వెనకాల బ్యాక్ వీవింగ్ అనేది చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి, కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. కారు రైట్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చాలామంది చిన్న కార్లు పెట్టాను అన్న, చిన్న కార్లు పెట్టాను అంటారు. అందుకని చిన్న కార్లు అయితే పెడుతున్నాను. చూడొచ్చండి, 100కి 1 టైర్ అయితే ఉంది. కారు యొక్క
రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ అయితే ఉంది. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చండి ఒకసారి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి 78,783 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి, 1 నుంచి 5 దాకా కూడా. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది, చిల్డ్ ఏసీ అండి. అలాగే చూడొచ్చు డాష్బోర్డ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 100% సీట్ కవర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తున్నాను, చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. డిక్కీ ఓపెన్ చేయి ఒకసారి, డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి, చూడొచ్చు. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 50% మాత్రమే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ అండి, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఓనర్ దగ్గర తెచ్చినటువంటి కారు, చెట్టు కింద అయితే పెట్టారు, కొద్దిగా ఆకులు అట్లాంటివి అయితే పడ్డాయండి. అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే యాక్సిలరేటర్ ఒకసారి, ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2013 హుండై i10 మ్యాగ్నా వేరియంట్ 78,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్, సెకండ్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సింగిల్కి అయితే ఉంది. కార్ కాస్టు 2,25,000 రూపాయలు, బార్గెనింగ్ అయితే లేదు, ఫిక్స్ రేటు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ తమ్ముడు పివిసి ఉన్నాను, అందరికీ బాయ్ జై.